మహారాష్ట్ర జనసేన నాయకుడు కాబట్టి ఒక మహిళగా ఒక పార్టీ నాయకురాలిగా మీరు ఎలా చూస్తున్నారు ఈ ఇష్యూని? ఛానల్లో పెద్దలకి మీకు విశ్వకు నమస్కారం అండి. తప్పు ఎవరు చేసినా సరే అది తప్పే, అది జనసేన అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ అయినా తప్పు అనేది ఎక్కడ జరిగినా సరే దాన్ని 100% ఖండించి తీరాలి మనం మహిళగా ఎస్పెషల్లీ. ఇక్కడ సమస్య ఏంటి అంటే నిజంగా తప్పు జరిగిందా లేదంటే అది తప్పుగా చిత్రీకరించబడిందా అన్నది మనం మాట్లాడుకోవాల్సిన విషయం, మనం అందరం కూడా పరిశీలించాల్సిన విషయం కూడా. ఎందుకంటే తరచుగా ఈ మధ్యకాలంలో ఇవే ఇష్యూస్ పదే పదే చూస్తూ ఉన్నాం మనం. ఫస్ట్ కరెంట్ల విషయం వచ్చినప్పుడు కూడా నేను నా వాయిస్ నుంచి నేను మాట్లాడిన మాట కూడా ఇదే క్లియర్ గా, అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ లేకుండా ఇతను బట్టలకి నించోలేడు, ఆవిడ ఇంట్రెస్ట్ కాబట్టి మనకెందుకు, ఫస్ట్ విషయం. రెండోది మన సత్యవేడు ఎమ్మెల్యే ఇష్యూలో కూడా ఇదే జరిగింది, ఒక వ్యక్తి మీద ఒక మహిళ మీద సుదీర్ఘకాలంగా ఏ పురుషుడు కూడా రేప్ చేయలేడు. అలాగే సభ్య సమాజంలో మనం ఉంటున్నప్పుడు మన చుట్టూ ఎంతో మంది మనకు సపోర్టర్స్ గా ఉన్నప్పుడు ఎక్కువ కాలం మనం కూడా భయభ్రాంతులకు గురైపోయి ఒక వ్యక్తితో భయపడుతూ జీవిత ఒక రిలేషన్ కొనసాగించిన, ఎందుకంటే మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, మన బంధు వర్గంలో, మన స్నేహిత వర్గంలో, మన ఉద్యోగ వర్గంలో ఎంతో మంది ఉంటారు. డెఫినెట్ గా ఒక వ్యక్తి మనల్ని బలవంతంగానే మనతో శారీరకంగా తన యొక్క కొనసాగిస్తున్నాడు అనుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మనం ఎక్కడో ఒక చోట బయటపడతాం. అలా ఏమి జరగకుండా సంవత్సరాల తరబడి నెలల తరబడి ఒక వ్యక్తితో రిలేషన్ అనేది కొనసాగిన తర్వాత వాళ్ళ మధ్య ఏదో రకమైనటువంటి విభేదాలు వచ్చిన తర్వాత దాన్ని ఇవాళ చట్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని రేప్ కేసుల కింద చూపించడం అనేది నాకు నచ్చట్లేదు. ఇది ఇండస్ట్రీలో మీడియాలో వచ్చే విషయాలు కాదు, రీసెంట్ గా కొన్ని లోకల్ గా కూడా కొన్ని కేసులు ఇట్లాంటివి మా దగ్గరకు వస్తున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. సహజంగా ఇట్లాంటి కేసులు రిపీట్ అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నిజంగానే బాధితురాలకు న్యాయం జరిగేలాగా చట్టాల్లో శిక్షలు అనేవి కఠినంగా ఉండవు ఫస్ట్. రెండోది సమాజంలో ఆలోచించే వాళ్ళ యొక్క ఆలోచనలో గాఢత తగ్గిపోద్ది. రేపు అంటే నిజంగానే ఒక అమ్మాయిని ఒక వ్యక్తి రేప్ చేస్తే ఆలోచించే విధానము, ఇట్లాంటి రేపుల్లో ఆలోచించే విధానము కూడా ఒకటే అయిపోతుంది. అంటే నిజంగా బాధితులు, అలాగే బాధితులుగా తమని తాము తర్వాత అనుకూల పరిస్థితుల కోసం చిత్రీకరించుకోబడినటువంటి వాళ్ళు ఈ రెండు రేపుల్ని ఒకే రకంగా చూడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దీన్ని బట్టి సమాజంలో వచ్చేటువంటి ఆలోచన విధానాల మార్పు వస్తే బాధితురాళ్ళ యొక్క నిజాయితీని గుర్తించడం కూడా కష్టమైపోతుంది సొసైటీకి. ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో అట్లాంటి వాళ్ళ యొక్క నిజాయితీని గుర్తించడం కూడా సొసైటీకి కష్టమైపోతుంది. మనకి అవకాశాల కోసమో అందరం ఎక్కడం కోసమో అధికారం కోసమో ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తులని చేతుల్లో పెట్టుకొని కొన్నాళ్ల పాటు రిలేషన్లు కొనసాగించిన తర్వాత వాళ్ళతో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి దాన్ని నీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగానే తొలగిపోవాలి తప్ప ఇలాంటి కేసులు పెట్టడం మూలంగా నీ తర్వాత వేరే వాళ్ళు నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది మాత్రం మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన విషయం. పురుషుల విషయానికి వస్తే ఇది ఇంకొక వెర్షన్. ఒక మహిళ తనకి ఇష్టం లేదు అన్నప్పుడు అప్పటి వరకు ఆవిడ నీతో రిలేషన్ లో కొనసాగినప్పటికీ కూడా ఈ క్షణం ఆవిడను నాకు అక్కర్లేదు అంటే 100% వితౌట్ కండిషన్స్ ఎవరి లైఫ్ వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప ఆవిడని బలవంతం చేయడం లేదా చిన్నాళ్ళు నాతో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఉండవు అని చెప్పేసి అడిగే క్వశ్చన్ రైట్ ఏ పురుషుడికి లేదు. ఎవరి దేహం మీద రైట్ వాళ్ళదే, వేరే ఎవరికో తన మీద హక్కులు లేవు. ఇష్టం లేకుండా ఒక మహిళని తనతో రిలేషన్ లో కొనసాగమంటాం పెద్ద నేరం. ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అంశాల్లో కేవలం రాజకీయ కుట్రలతోనే అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా పెద్ద ఎత్తున ఒకళ్ళు బ్లేమ్ చేయాలని ట్రై చేయడం, అది మహిళ అవనివ్వండి పురుషుడు అవనివ్వండి పార్టీ అవనివ్వండి అసలు రాజకీయాలకు అతీతం అవనండి, ఏ రాజకీయాల్లో ఉన్నాయి, సినిమా రంగంలో ఉన్నాయి, మీడియా రంగంలో ఉన్నాయి, ఈవెన్ బొచ్చులు మోసుకునే కూలీల దగ్గర కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మహిళల పట్ల ఎక్కడైనా సరే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మహిళలు టాలెంటెడ్ గా ఉన్నటువంటి తమ సాటి మహిళలకు అన్యాయం చేసి కేవలం ఇదే ఒక ఆయుధంగా ఆసరాగా వాడుకొని టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసి ఇళ్ళు పైకి వచ్చిన సందర్భాలు కూడా చాలా చాలా రంగాల్లో ఉన్నాయి. ఇది కొత్తగా ఇప్పుడే ఎవరు చూడట్లేదు, కొత్తగా ఇప్పుడు తిరిగి డిస్కషన్ కూడా జరగట్లేదు. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఇది రాజకీయాల్లో అంశం అయిన తర్వాత ప్రత్యేకం దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, నాకు అంటే ఇది పొలిటిక్, మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి గతంలో కూడా చాలా మంది సినీ పరిశ్రమ లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద వచ్చింది. సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల మొన్న సత్యవేడ ఎమ్మెల్యే గురించి రాగానే ఒక లేఖ అందగానే ఆవిడ ఒక వీడియో పంపగానే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అలాగే కూటమి ప్రభుత్వంలోని జనసేన నిర్ణయం తీసుకుంది. కానీ గతంలో ఇలా జరిగేది కాదు కదా, ఎందుకని? 100% అంటే ఇప్పుడు ఏంటంటే అంటే తమ వాళ్ళని తాము కాపాడుకుంటున్నారు కానీ మీరు కాపాడుకోవట్లేదా?
అంటే ఇక్కడ సమస్య అది కాదండి, ఒక మహిళకి మేము ఇచ్చే రెస్పెక్ట్ అది. ఒక మహిళ బాధితురాలుగా నేను బాధితురాలని బయటకు వచ్చింది, నేరం నిరూపణ అయితే లేదా వాస్తవ కేసులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది తెలిసేంత వరకు కూడా ఆ మహిళకు బాసటకు నిలవలసిన బాధ్యత మాది. 100% మేము మహిళా పక్షపాతులు, మేము మా పార్టీ మా ఎన్డీఏ కూటమిలో 100% మహిళలకు రక్షణ ఉండింది. అది మా పార్టీలో ఉన్నా ఇంకో పార్టీలో ఉన్నా ఖచ్చితంగా మేము మహిళలకే సపోర్ట్ గా నిలబడతాం. ఆవిడ పెట్టినటువంటి కేసులో నిజంగానే అబద్ధాలు ఉన్నాయి, నిజాలు లేవు అనుకుంటే డెఫినెట్ గా ఆ రోజు మేము దాని గురించి మళ్ళీ పునరాలోచించుకుంటాం. కానీ ఇప్పటికి మాత్రం ఆ మహిళ బాధితురాలుగా బయటకు వచ్చింది కాబట్టి ఆవిడకి 100% మద్దతు ఇస్తాం, దానికి ఎలాంటి సందేహం లేదు. గతంలో వైసీపీలో ఏం జరిగింది అంటే నాయకుడి దగ్గర నుంచి కింది స్థాయి వాలంటీర్ వరకు మొత్తం అదే సంత ఉన్నారు కాబట్టి అందులో మహిళల్ని ఒక వాళ్ళ శారీరక సుఖం కోసం వాడుకునేటువంటి ఒక వస్తువుగా చూశారు కాబట్టి ఎంతమంది మహిళలు బయటకు వచ్చినా ఎన్ని వీడియోలు ఆడియోలు రిలీజ్ అయినా ఎట్లాంటి యాక్షన్ వాళ్ళు తీసుకోవాలి. అట్లా తీసుకోవాల్సి వస్తే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవాలి, తర్వాత సజ్జల రామకృష్ణ రెడ్డి మీద తీసుకోవాలి, విజయసాయి రెడ్డి మీద తీసుకోవాలి. ఇలా మొత్తం ఒకళ్ళ ఇద్దరే కాదు, మొత్తం సంత సంతంతా అదే బాపతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి కింది స్థాయి మీద యాక్షన్ తీసుకుంటే నువ్వు అదే కదా అని రిటర్న్ క్వశ్చన్ చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లాంటి విషయాన్ని ఎంటర్టైన్ చేశారు తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి. బట్ ఎన్డీఏ కూటమిలో అట్లా జరగదు. ఒక మహిళ తను ఇబ్బంది పడుతున్నాను అని బయటకు వస్తే 100% మా మద్దతు. ఆ మహిళ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆవిడకి బాస్కర్ నిలుస్తాం వాస్తవాలు బయటపడేంత వరకు కూడా. ఫస్ట్ దూరం పెట్టేసి ఆ వ్యక్తిని ఆ తర్వాత సమదూరంతో ఆలోచించి ఆ తర్వాత మీరు ముందుకెళ్తారు. అలాగే ఒకసారి అంతేనండి ముప్పాళ్ళ గారు మీతో మాట్లాడే ముందు త్రిపురనేని చిట్టి గారు జాయిన్ అయ్యారు. చిట్టి గారు నమస్తే అండి. జానీ మాస్టర్ విషయంలో ఎలా చూస్తారు? మొన్నటి దాకా రాజధారు ఉన్నది రచ్చ ఇంకా కంప్లీట్ కూడా అయినట్లేదు, అది ప్రస్తుతానికి ముంబైకి చేరుకున్నట్టుంది. కలిసి ఉన్నారు, బాగానే ఉన్నారు, ఆ తర్వాత పెళ్ళి అన్నారు, పెళ్లి కాదన్నారు, అనేక రకాల ఇవి అవి నడిచినాయి. మొత్తానికి వాళ్ళ ఆడియోలు బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ది, ఇప్పుడు ఇందులో కూడా సాక్ష్యాలు అంటూ పర్టికులర్గా ఏది బయటకు రాలేదు, కానీ తను కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ లేక మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమైపోయిందంటబ్బా, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఈ మీటూ అని మొదలైన తర్వాత ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నా చేయి పట్టుకున్నాడు, 10 ఏళ్ల క్రితం నన్ను రూమ్లోకి రమ్మన్నాడు, అట్లాగే ఆధారాలు ఉంటాం ఏమీ ఉండవు. 10 ఏళ్ళు 2017 నుంచి ఆయనతో పనిచేశాను, ఆయన నాకు ఇప్పుడు వేషాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు రకరకాల కోణాలు ఉన్నాయి. అది ఒక కక్ష తీసుకోవటానికో తనకు అవకాశాలు ఇవ్వలేదని కసి తీసుకోవటానికో కూడా జరిగిన అవకాశం. అంటే మా తొందరపడి ఒక జానీ మాస్టర్ తప్పు పట్టమో లేకపోతే ఈ అమ్మాయిని తప్పు పట్టమో కాదు. అంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే సమాజంలో ఈ ఒక అడ్వాంటేజెస్ గా తీసుకుని ఆడపిల్ల ఒక మాట అనగానే బయటకు వచ్చి నన్ను చేయబట్టుకున్నాడు రేపు చేయగారు అనగానే అదేదో గాస్పల్ వర్డ్ లాగా, అది ఒక వేదంలో ముక్కలాగా. కానీ చిట్టి గారు ఇక్కడ ఒక విషయం అడుగుతా, లెట్ మీ ఫినిష్. నమ్మేయటం ఆనవాయితీ అయిపోయింది. ఇక్కడ ఆడపిల్ల చెప్తే అది అబద్ధం చెప్పినా సరే అయ్యో ఆడపిల్ల చెప్పింది బయటకు చెప్పుందా అని ఈ యొక్క సమాజంలో ఉన్న ఈ భావాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అనేక మంది కొన్ని తప్పుడు అభియోగాలు, ఒకడ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఈ రకంగా తీసుకుంటాం, దీనికి ఆధారం ఉండవు, సాక్ష్యాలు ఉండవు, నా చేపట్టుకున్నాడు, నా టూకి రమ్మన్నాడు, ఏముంటావు ఏముంటావు, ఒక మాట విసిరేయటమే, బురద జల్లేయటమే. ఈ ఆ బురదను కడుక్కునే కర్మ ఆ మొగాడికి, ఆ జానీ మాస్టర్ అయినా ఇంకోళ్ళైనా బురద జల్లేస్తే తర్వాత ఆడి కర్మ వాడు అనిపిస్తాడు, ముందు భద్రం అయిపోద్ది. అయితే ఇక్కడ రెండు అంశాలండి. నిజంగా వీళ్ళ మధ్య ఏదైనా జరుగుతుందా? జరిగితేనే అవకాశాలు వస్తాయా? జానీ మాస్టర్ అవకాశాలు నీకు రాకుండా చేస్తాను, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నారు, అలాగే మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానన్నారు. అసలు పెళ్లిదాకా ఎందుకు వెళ్ళింది వీళ్ళ అంశం? మతం మార్చుకోమని ఎందుకు అడిగారు? ఈ వ్యాఖ్యలు నిజమా? ఈ వ్యాఖ్యలు నిజమా? ఎవరన్నా నిర్ధారించగలరా? అమ్మాయి చెప్తారు, అమ్మాయి చెప్తారు ఇలాగ నాకు వేషాలు ఎవరన్నారు, వేషాలు ఇవ్వకుండా చేస్తారన్నారు, మాకు మతం మార్చుకున్నారు, ఆ అమ్మాయి చెప్తారు. ఇది వాస్తవమా? ఆ అమ్మాయి చెప్తుంది ఎంతవరకు నిజం? ఆ అమ్మాయి తను ఫ్రంట్ లైన్ డాన్సర్ గా తను కంటిన్యూ చేయట్లేదు, తను ముఖ్యమైన పెట్టట్లేదు, అడిగింది ఒక కొన్నాడు కంటిన్యూ చేసిన తర్వాత కాదు వాళ్ళు పెట్టారు. డాన్స్ మాస్టర్ లో ఫస్ట్ ఫ్రంట్ లో ఉండే డాన్సర్స్ ని ముఖ్యమైన చక్కటి పర్సనాలిటీ, చక్కటి డాన్స్ షార్ట్ మూవ్మెంట్ చేయగలిగిన వాళ్ళని పెట్టారు. నువ్వు ఆ షార్ట్నెస్ తగ్గి ఉండొచ్చు, అందుకే నేను పెట్ట ఇంకోళ్ళు పెట్టి ఉండొచ్చు. ఆ కసి నీ నువ్వు పెట్ట, నువ్వు మహత్తరమైన డాన్సర్ అయితే, నువ్వు గొప్ప డాన్సర్ అయితే, డాన్స్ మాస్టర్ ఒక జానీ మాస్టర్ కాదు, ఇండస్ట్రీలో చాలా 10 మంది ఉన్నారు పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్ వాళ్ళు ఇవ్వాలిగా మరి అవును కాదండి. అంటే ఇక్కడ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం ఒకసారి చిట్టి గారు. అంటే ముందు సఖ్యతగా ఉండి
లేదంటే అవకాశాలు ఉన్న వరకు ఒక రకంగా ఉండడం, అవకాశాలు లేనప్పుడు ఇంకో రకంగా మారడం అనేది చూడాలా, నెంబర్ వన్. నెంబర్ టూ, నిజంగానే ఇంత బలవంతంగా ఇండస్ట్రీలో ఒకరే కావాలని కోరుకునే లాంటి అంత పెద్ద యుద్ధం జరుగుతుందా ఒక మహిళ మీద? అసలు అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది? జరగదమ్మా, నేను చెప్తా జరగదు. అలాగే ఆ డాన్స్ మాస్టర్, ఒక రెప్యూటెడ్ డాన్స్ మాస్టర్ 4 వర్షాల్లో చేస్తున్నాడు, ఒక నేషనల్ అవార్డు పొందినవాడు, అంత చీప్ చిల్లరతనంగా వెళ్ళాల్సిన అవసరం అతనికి లేదు. అవసరం ఆ పరిస్థితి లేదు. అతని మీద ఈ 10 ఏళ్లలో ఏదో ఒక చిన్న కేసు ఒకటి ఉన్నాయి, అంతే ప్రాకృతాడు. ఓ అమ్మాయి అంత రోజు అతను డాన్స్ మాస్టర్కి వెళ్ళి రోజు డాన్స్ వస్తుంది, రోజు రిహార్సల్ చేసినా స్టూడియో చేసినా డాన్స్ వస్తుంది వాళ్ళతో. అలాంటి వాళ్ళందరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేది రికార్డు ఎప్పుడు లేదు. అది వీళ్ళు పరిస్థితులు బట్టి. ఇప్పుడు నేనే నా దగ్గరికి ఉన్నారమ్మా, నేను చెప్తున్నాను అనేక మంది ఈ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని నిందిస్తున్నాను అనుకోవద్దు. నేను జస్ట్ కంప్లీట్ గా ఒక ఆడపిల్ల అనగానే అది వాదవ వాస్తవము, అది వేదవాపు, అది గాస్పల్ వర్డ్ అని నమ్మాల్సిన పరిస్థితి కాదు. ఇవాళ ఇవాళ సొసైటీ ఆ పరిస్థితి కాదు. మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నా ఎంతమంది మీరు ఏమైనా సరే మీరు ఎలా కావాలన్నా అలా కోఆపరేట్ చేస్తారు, నాకు వేషం ఉంటుందని అడిగే వాళ్ళు ఉన్నారు. ఆ వేషం ఇవ్వకపోతే దాన్ని పిలిచాడు అని దాన్ని రివర్స్ చేసి నన్ను పిలిచాడు రూపకమ్మ అయితే వేషం. అంటే ఇక్కడ వేషాలు పొందిన వాళ్ళందరూ బెడ్రూమ్ లోకి వస్తే వేషాలా? ఎగ్జాక్ట్లీ కదా, ఇప్పుడు అదే 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 అనుమానాలు వస్తాయి. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరూ తప్పు చేస్తేనే మంచి పొజిషన్కి వెళ్ళారని ఒకటి, రెండోది నిజంగా అరుణ గారు అన్నట్టుగా నేను సౌందర్యని పరిచయం చేశాను. సౌందర్య 32 మంది ఈరోజు బెంగళూరు వెళ్ళి అమ్మాయిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. వచ్చి రైతు పడుతుంటే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తే మేకప్ పెట్టి ఆ అమ్మాయిని జీవితంలో అమ్మాయి ఫస్ట్ డే మేకప్ వేసిన తర్వాత భయపడిపోయింది. నేను అంటే ఫ్యామిలీ నుంచి వచ్చి సడన్ గా కంగారు పడిపోయింది. కంగారు పడిపోతే నేను ఏం చేస్తే అమ్మాయిని ఉండమని నా వైఫ్ని నా పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్ల పక్క రూపులో పెట్టి ఒక 10 రోజులు వాళ్ళిద్దరు అట్మాస్ఫియర్ హ్యాపీగా గడిపినాక 11వ రోజు మళ్ళీ ధైర్యంగా వచ్చింది, ఏడవ కూడా వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది స్టార్ గా. సో ఇవన్నీ ఇదే పని కాదమ్మా. క్యారెక్టర్ కి పరిగొచ్చేది ఈ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఎవడో కింద ఎవడో అసోసియేట్ డైరెక్టర్ లేకపోతే కో డైరెక్టర్ లేదా ఒక కోఆర్డినేటర్ ఎవడో ఇలాంటి తెరపు పెద్దలకంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెద్ద లెవెల్ లో ఉండొచ్చు. ఒక ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ రేప్ చేయటం, రేప్ చేస్తే వేషం ఇస్తాము, ఎన్ని చిల్లర మాటలు. ఈ అంటే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే మాట వాస్తవం. అది అన్యాయం అవుతుంది. ఒక సినిమా కాదు, సోషల్ మీడియా అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది, కన్స్ట్రక్ట్ ఏరియాలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. రైట్ అండి, ఒక నిమిషం కావాలి. దాని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది వాళ్ళు చేస్తున్న తప్పుడు. రైట్ మీ వర్షన్ అది కదా. చిట్టి గారు ఒక నిమిషం, ముప్పాళ్ళ సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, వరుసగా వస్తున్న ఈ కేసుల్ని అసలు కోర్టులు, న్యాయస్థానాలు లేదంటే న్యాయం ఎలా చూస్తుందండి? నిజమైన అరుణ గారు అన్నట్లుగా నిజమైన బాధితులు ఎవరు? కేవలం ఒక వేగ్గా క్రియేట్ చేసి బురద జల్లుతున్న వాళ్ళు ఎవరు? లేదంటే రిలేషన్లో ఉండి రిలేషన్ బ్రేక్ అవ్వగానే నన్ను రేప్ చేశారు అని చెప్పేసి చేయడం వేరు. ఈ మూడు అనేవి ఈ మూడు కోణాల్లో ఎలా చూడాలి, యాజ్ వెల్ యాజ్ రాజకీయాలు అండ్ సినీ పరిశ్రమ? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇద్దరిలో ఒక వ్యక్తికి వివాహం జరిగి మ్యారేజ్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు వేరొక మహిళ వచ్చేసి నన్ను పెళ్లి చేసుకున్నా అన్నాడు, నన్ను మోసం చేశాడనడానికి దానికి అసలు విలువే లేదు. ఎందుకంటే మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ మ్యారేజ్ ఆ డైవర్స్ తీసుకోకుండా మళ్ళా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి నమ్మించి మోసం చేసి అనుభవించాడు అనే దానికి అసలు ఆస్కారమే లేదు. అంటే నువ్వు తెలిసి ఆమెతో సహజీవనం చేశావని అర్థం. అసలు మ్యారేజ్ అన్న అంశము, మతం మార్చుకోవడం అన్న అంశం ఎందుకు వస్తుంది ఇష్టం లేనప్పుడు? ఇప్పుడు అదేనండి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో దువ్వాడ కానీ, ఆదిమూలం కానీ, విజయసాయిరెడ్డి లేకుంటే అనంతబాబు లేకపోతే గోరంట్ల మాధవు ఇలాంటి చాలా సంఘటనలు వచ్చినాయి. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అసలు నిజంగా ఆ విధంగా ప్రామిస్ చేసి ఆమెని శారీరకంగా అనుభవిస్తే అది రేపు కిందకి రాదు.
కొత్త చట్ట ప్రకారం సారీ ఎలా? ఆమెని నీకు ఉద్యోగం ఇస్తానేనో, ప్రమోషన్ ఇస్తానేనో, పెళ్లి చేసుకుంటానేనో మోసం చేసి అనుభవిస్తే అది రేపు కాదు అని ప్రత్యేకమైన సెక్షన్ పెట్టారు లేటెస్ట్గా వచ్చినండి బిఎన్ఎస్లో. ఓకే, దాంట్లో ఏంటంటే సెక్షన్ 69 అని చెప్పేసి అని 69 కింద ఆ విధంగా చేస్తే నమ్మించి మోసం చేసి ప్రమోషను, ఉద్యోగాలు, లేకపోతే వివాహం చేసుకుంటా అని నమ్మించి మోసం చేస్తే అది రేపు కింద రాదు, అది మోసం చేసి అనుభవించినట్టుగా వస్తుందని కొత్త సెక్షన్ పెట్టారు ఇటీవల మారిన చీటింగ్ కింద వస్తుంది. అంటే ఇద్దరి సహకారంతో జరిగింది కానీ ఇది రేపు కింద రాదు అని. నమ్మించి మోసం చేస్తే ఓకే, నమ్మించి మోసం చేస్తే చీటింగ్ కింద వస్తుంది. చీటింగ్ కాకుండా దానికి కొత్త సెక్షన్ పెట్టారు, సెక్షన్ 69 69 కింద పెట్టేసి దానికి శిక్ష కూడా 10 సంవత్సరాలు జరిమానా వేశారు, వేయటానికి అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందు ఏమైందంటే దాన్ని ఆ విధంగా చేస్తే అది రేపు కింద పరిగణించాలని గతంలో ఉండేది పాత చట్టం, కానీ కొత్త చట్టంలో దాన్ని రేపుగా కాదు ఈ సెక్షన్ కింద ఇలాగ మోసం చేసి అనుభవించాడు కాబట్టి దీన్ని మరొక సెక్షన్, కొత్త సెక్షన్ పెట్టేసి ఆ సెక్షన్ ప్రకారం శిక్ష కావాల్సిన నేరాన్ని. ఒక్క నిమిషం, ఈ చట్టంలో అమ్మాయి తప్పుడు కేసు పెట్టి తప్పుడు అని ప్రూవ్ అయితే ఆ అమ్మాయికి శిక్ష లాంటిది ఏమైనా ఉందా ఈ చట్టంలో కొత్తగా? డెఫినెట్ గా అండి, అమ్మాయే కాదు ఎవరు తప్పుడు కేసు పెట్టినా అది ఫాల్స్ అని నిర్ధారణిస్తే దాని మీద ఫాల్స్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. కాబట్టి ఒకవేళ ఇలాంటి ఆరోపణలు చేసిన తర్వాత అవి వాస్తవాలు కాదు అవాస్తవాలని నిర్ధారణ అయితే డెఫినెట్ గా ఆడ మగ అని తేడా లేదు, తన మన తేడా ఏం లేదు, అందరికి కూడా చట్టం ఒకటే. కాబట్టి చట్ట ప్రకారంగా తప్పుడు సాక్ష్యం చెప్పి ఎదుటి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడతామా లేకుంటే వాళ్ళని గాయపరచడం లాంటి మానసిక గాయం లాంటివి చేస్తే అది కూడా చట్ట ప్రకారం నేరమే. రెండోది ఇంకోటి, రేప్ అనేది నిరూపణ అవ్వాలి అని అంటే ఆమె కన్సెంట్ లేకుండా, ఆమె ఆమోదం లేకుండా బలవంతంగా జరిగిన సంఘటన అయి ఉండాలి. ఆ రేపును ప్రూవ్ చేయాలంటే దానికి మెడికల్ సాక్ష్యము కొరాబరేషన్ అవ్వకుండా దాన్ని రేపుగా నిర్ధారించడం అనేది అసాధ్యమైన అంశము. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆరోపణలు చేసేవన్నీ కూడా ఇద్దరు అంగీకారంతో జరిగిన సంఘటనలు అయి ఉండొచ్చు, అయిపో ఉండొచ్చు. జరిగినప్పుడు అక్కడ బలవంతంగా చేస్తే వేరు, బలవంతంగా చేసి నిరూపించలేవు, కలిసినట్టు నిరూపించలేవు. కాబట్టి మెడికల్ ఎవిడెన్స్ కి సంబంధించిన అంశాలు ఏమి కూడా రానప్పుడు అది రేపు కింద ఎలా నిర్ధారిస్తాం, ఎలా నిలబడుతుంది అసలు? కాబట్టి ఈ విధంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక వింత పోకడలో వస్తుంది. ప్రస్తుతం ఇటీవల కాలంలో ఒక వింత పోకడలో ఏర్పడ్డాయనే ఒక, అంటే ముప్పాళ్ళ గారు ఒక విషయం ఇక్కడ మేబీ లైక్ అంటే ఒక మహిళగా నేను కొన్ని విషయాలని మాట్లాడలేకపోతున్నాను, కానీ నిజంగా అంటే ఆ మహిళలు ఎదుర్కొనే సమస్యలు మేబీ ఫస్ట్ ఆ అమ్మాయిని బలవంతమై పెట్టవచ్చు, ఆ తర్వాత మేబీ తను సర్దుకుపోవచ్చు, ఆ తర్వాత అతను మోసం చేశాడనో చీటింగ్ చేశాడనో ఆ మొదటి అంశాన్ని తీసుకొచ్చి పెట్టవచ్చు. నెంబర్ వన్. నెంబర్ టూ, అసలు నిజంగా రేప్ జరిగినప్పుడు ఆ మహిళలు ఏమీ సాక్ష్యం అసలు వాళ్ళు వచ్చి చెప్పడమే గగనం. ఒక మహిళలుగా వాళ్ళు కోర్టులకో లేదంటే పోలీస్ స్టేషన్లకో వెళ్ళి తలెత్తుకోవాలంటేనే అనేక రకాల ఇబ్బందులు పడతారు. ఈ సున్నితమైన పాయింట్ అడ్వాంటేజ్ తీసుకునే ఈ ఫాల్స్ కేసులు వస్తాయి, దీన్ని ఎలా చూడాలి? ఒకటండి, ఆల్రెడీ చాలా అంశాలలో మమ్మల్ని పెళ్లి చేసుకుంటారని మోసం చేశారు అంటారు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు అవతల అతనికి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారని తెలిసిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు అనే అంశం మీద తీసుకొచ్చేసి నన్ను మోసం చేశారంటానికి దానికి అసలు ఆ అంశానికి అసలు క్రెడిబిలిటీ ఉండదు. ఇంతేదంటే ఆల్రెడీ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్లో ఉండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు, కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన. రెండోది ఏంటంటే సహజంగా ముందు ఇద్దరు అంగీకారంలో జరుగుద్ది, కలిసిమెలిసి ఉంటారు,
తర్వాత వచ్చేటప్పటికి ఎక్కడో డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్స్ ఆస్తిపరమైన అవ్వచ్చు, డబ్బుల పరమైన అవ్వచ్చు, లేకుంటే వివిధ రకాల చిట్టి గారు చెప్పారు కదా అవకాశాలు కావచ్చు, ఆ అవకాశాలు కావచ్చు. అప్పుడు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం మొదలెడతారు. కాకపోతే అప్పటి వరకు సహజీవనం చేసేసి కలిసి ఉండి ఇద్దరు అంగీకారంతో అది రేపడడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త అంశం ఏమొస్తుందంటే, ఒక ఒక్క వ్యక్తి సింగిల్ గా ఒక అమ్మాయిని రేప్ చేయగలడా? అసాధ్యం కాదండి, అది అసాధ్యం అండి, అసాధ్యం. ఆమెనగా ఆల్రెడీ మేము క్రాస్ ఎగ్జామినేషన్ లో కూడా అడిగేది అది, ఒకవేళ రేపు జరిగి ఒకటే ముందు గ్యాంగ్ రేప్ అంటే మళ్ళా వేరు, అది సింగిల్ గా ఉండి రేపు జరిగిన అంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది ఉమెన్ రేప్ అనేది అసలు అసాధ్యం. ఎందుకంటే ఒక్కడు బలవంతపు అత్యాచారం చేయడానికి అవకాశాలే లేవు. సత్యవేడ ఎమ్మెల్యే విషయంలో కూడా ఆవిడే స్వయంగా హోటల్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ వీళ్ళ విషయంలో కూడా ఈవిడున్న ప్లేస్కి ఆయన వెళ్ళాడా, లేదంటే ఆమె ఉన్న ప్లేస్కి వచ్చిందా? వచ్చినప్పుడు అరవరా, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పరా, పోలీసులకు కాల్ చేయరా? హైదరాబాద్లోనే ఉన్నారు, ఇండస్ట్రీలోనే ఉంటారు. లక్ష్మి గారు ఒకటి, అసలు ఇక్కడ వచ్చేవండి ఇటీవల కాలంలో వచ్చే ఎక్కువ శాతం కేసులు ఏమొస్తున్నాయంటే, ఎప్పుడో పాత కేసులను తీసుకొచ్చేసి పాత సంఘటనలు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఫిర్యాదులు ఇస్తా ఉన్నారు. ఎందుకు వస్తుంది అంటే, అసలు ఇంతకాలం ఎందుకు నువ్వు సైలెంట్ గా ఉన్నావు? కానీ ఒకటి రెండు మూడు నాలుగు, లేదా ఒక నెల రెండు నెలలో, లేకుంటే 6 నెలలో 10 నెలలో ఆ దాటి తర్వాత సంవత్సరాల తరబడి మీరు సహజీవనం చేసుకొని చివరిలో నువ్వు ఫిర్యాదు ఇస్తే దానికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? దానివల్ల ఏంటంటే, సహజంగా మహిళల మీద రోజువారీ అత్యాచారాలు జరుగుతున్న మాట వాస్తవము, ఖచ్చితంగా పిల్లల మీద జరుగుతున్న వాస్తవము, మహిళల పట్ల వివక్షత కొనసాగుతున్న వాస్తవము. కాబట్టి అన్యాయాలు జరిగినా వెలుగులోకి రానటువంటి సంఘటనలు కోకొల్లుగా ఉన్న మాట వాస్తవము. అవును, కానీ మహిళల యొక్క హక్కుల కోసం చట్టాలు రూపకల్పన చేశాయి. కానీ దురదృష్టం ఏంటంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఈ చట్టాలను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నారో అత్యధిక శాతం, స్వార్థంతో ఉన్నవాళ్ళు, దీన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు, దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి రావడం అనేది ఆ చట్టం యొక్క లక్ష్యాలని పరోక్షంగా దెబ్బతీయడం జరుగుతుంది అనే విషయాన్ని. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది ఆ మిస్యూజ్ చేసుకోవడానికి, లేదంటే ఈ ఈ ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను అస్త్రాలుగా మలుచుకోవడానికి కూడా కొన్ని ఉపయోగపడుతున్నాయి. అరుణ గారు, చట్టంలో లొసుగులే కాదమ్మా, చట్టంలో లొసుగులే కాకుండా మన సమాజంలో స్త్రీ పట్ల ఉన్న ఒక సానుభూతి ఉంది చూడమ్మా. స్త్రీకి సవాళ్ళు జరుగుతున్నాయి, నిరంతరం కొన్ని జరుగుతున్నాయి ఆడపిల్లలకు అన్యాయం. ఆ సానుభూతిని కొంతమంది ఆడవాళ్ళు, అందరూ కొంతమంది ఆడవాళ్ళు ఆ పరిస్థితిని సమాజంలో ఉన్న భావన అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలాంటి మిస్యూజ్ చేయటం, ఎక్స్ప్లాయిటేట్ చేయటం. అది 2017లో జానిత్యుడు పరిచయం అయి ట్రావెల్ చేసిన అమ్మాయి, 2024 సెప్టెంబర్లో 4 ఏళ్ల క్రితం జరిగింది అని ఇది ఎంత ఈజీ. 4 ఏళ్ల క్రితం జరిగింది అంటే ఆధారాలు లేవు, సాక్ష్యాలు ఉంటే ఒక నోటి మాట. ఆ మాట అనగానే మన సమాజం అయ్యో ఆడపిల్ల సిగ్గుడి చెప్పుతా అని మనం నమ్మేస్తాం. ఇది ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఈ అడ్వాంటేజ్ తీసుకుని అనేక కేసులు ఇలా వస్తున్నాయి. మిస్యూజింగ్, ఎక్స్ప్లాయిటేషన్, బ్లాక్ మెయిలింగ్, ఇన్ అదర్ వేడ్ ఐ విల్ సే ఇట్స్ బ్లాక్ మెయిలింగ్. నేను అందు చూస్తాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీద కేసు పెట్టి కెరియర్ నాశనం చేస్తాను, ఇలాంటివన్నీ వింటున్నాయి ఈ మధ్య. ఆ బ్లాక్ మెయిలింగ్ ఇవన్నీ తర్వాత ఒక ఫ్యాషన్ కింద తయారైపోయింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఆయన అన్నట్టు 10 ఏళ్ల మన హేమ కమిషన్ కూడా అమ్మాయి 10 ఏళ్ల క్రితం జరిగింది. అది 10 ఏళ్ల క్రితం జరిగితే ఈనాడు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు చట్టాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా. అప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా. కొత్తగా మహిళా సంఘాలు ఆ రోజు ఇవాళ ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని ఎవరి మీద పగ తీసుకుంటారు, ఎవరి మీద కసి తీసుకుంటారు. ఆనాడు నాకు వ్యాషయం లేదు, ఆ రోజు నేను వెళ్తే నాన్న కాకుండా ఇంకో అమ్మాయికి వ్యాషం ఇచ్చారు, కనుక ఆ అమ్మాయి పడుకుంటే ఇచ్చారు, నేను పడుకోలేదు కనుక దౌర్భాగ్యం మాటలు వస్తారు. అరుణ గారు, అంటే అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అసలు భయంకరమైన విషయం. కానీ కానీ నలుగురికి తెలియాల్సిన విషయం కూడా అండి, అంటే ఇబ్బంది పడే విషయమే అక్కడ మీరున్నా ఇక్కడ నేనున్నా.
కాకపోతే చట్టాలు న్యాయాలు ఏం చెప్తున్నాయి? అసలైన బాధ్యతలు ఈరోజు బయటకు రావాలంటేనే భయపడిపోయి సిగ్గుపడిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళేమో ఇంత ఇంత ధైర్యంగా వచ్చి కేసు ఇస్తున్నారు. వీళ్ళు బాధ్యతలుగా చూడాలా వీళ్ళని, లేదంటే ఈ అవకాశంగా తీసుకునే వాళ్ళని చూడాలా? అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ విషయంలో? ఏది జెన్యున్ ఏది కాదని ఎలా తేల్చడం? ఇప్పటికే కుప్పలు తెప్పలు కేసులు పడున్నాయి. ఇప్పటికే ఇందాక ముప్పాళ్ళ సార్ మాట్లాడిన దాంట్లో ఒక్కటి చిన్న సబ్జెక్ట్ రికరెక్షన్ అండి. అంటే వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రాక్టికల్ గా చూస్తున్న వాళ్ళు కాబట్టి మీరు ఆయన స్టేట్మెంట్ ఉండొచ్చు, బట్ నేను చూసినటువంటి కొన్ని సంఘటనలు బట్టి ఒక విషయం అయితే కరెక్షన్ చెంది. ఒక మహిళని ఒక పురుషుడు సింగిల్ గా బలవంతం చేయగలడు. ఆమె బలహీనురాలయ్యి భయానికి లోనయ్యి తన సెన్స్ ను కోల్పోయి నిర్మానుష్య ప్రాంతంగా కనుక అయ్యి ఉంటే డెఫినెట్ గా ఒక మహిళను ఒకడే పురుషుడు రేస్ చేయగలడు. కానీ ఈ కేసులో మనం ఫర్దర్ క్వశ్చన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే, నిజంగా అప్పుడెప్పుడు రేప్ జరిగితే ఆ తర్వాత ఆయనతోనే నువ్వు సినిమాల్లో ఎలా కంటిన్యూ అయ్యావు, డాన్సర్ గా ఎలా కంటిన్యూ అయ్యావు, అలాగే నంబర్ ఆఫ్ టైమ్స్ నీ మీద జరిగింది అని ఎలా చెప్పుకోగలిగావు, అలాగే పెళ్లి చేసుకుంటానని మతం మార్చుకోమని చెప్పేసి ఎలా చెప్పుకోగలిగావు. ఫస్ట్ రేప్ గా నువ్వు పరిగణిస్తే దాని రేప్ గానే నువ్వు చూడగలిగితే తర్వాత జరిగినట్టు జర్నీ అంతా కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండకూడదు. కానీ ఇప్పుడు ఆ జర్నీ అంతా జరిగింది, సంవత్సరాల పాటు ఆయనతో ట్రావెల్ అయ్యి ఆయన ద్వారా ఆర్థికంగానో కెరీర్ పరంగానో లబ్ధి పొందిన తర్వాత తల్లి ఒక చిన్న విషయం దీంట్లో, ఇందులో ఒక లకున ఉంది. ఎందుకు వీళ్ళు అరే ఇది జరిగినా కాదా తర్వాత తెలుస్తుంది, కోర్టు తర్వాత తెలుస్తుంది, అసలు ఇలా ఎందుకు 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ఎందుకు వస్తున్నారంటే, అప్పటికి ఒకవేళ టెస్ట్ తీసినా కూడా, మెడికల్ టెస్ట్ తీసినా కూడా ఏ ఆధారం దొరకకుండా ఉపాధి అయిపోద్ది కదా, సింపుల్స్ కూడా ఉండవు. ఎగ్జాక్ట్లీ, కనుక అప్పుడే కంప్లైంట్ ఇస్తే టెస్ట్ వస్తాయి, నిర్వాహకంతో తేలిపోద్ది. అది కాకుండా 4 గంటల తర్వాత అంటే బాడీలో ఏమి ఉండదు కదా, ఏమి 4 గంటల తర్వాత ఏం ఆధారం? అలాగే అదొకటండి. రెండో పాయింట్ ఏంటి అంటే, రేప్ గా పరిగణించినప్పుడు ఇంత జర్నీ జరిగిందని అన్న కదా, అది ఉండకూడదు ఇద్దరి మధ్యలో. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా సపోజ్ రాజకీయ నాయకులు తీసుకోండి, జానీ మాస్టర్ ఏమి అంత పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు, నిజంగా అప్పట్లో ఆయన రేప్ చేస్తుంటే ఆయన మీద ఆవిడ అప్పుడే కంప్లైంట్ పెట్టుంటే ఆయన ఏం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగే వ్యక్తి కాదు, ఏ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ పెద్ద స్థాయిలో ఆస్తులు అరణాలు ఏమి లేవు అతనికి. ఆవిడ కనుక అప్పుడే కనుక కంప్లైంట్ ఇచ్చింటే డెఫినెట్ గా నీ పనిష్మెంట్ అయి ఉండేవాడు, పనిష్మెంట్ అది జరిగిండే. కానీ అది జరగల, అది జరగకుండా ఇంత సుదీర్ఘ కాలం తరపు ఒక మహిళ అతను కనుక రాజకీయ నాయకుడు అయి ఉంటే డెఫినెట్ గా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండుంటే అప్పుడు భయపడి బయట పెట్టకపోయినప్పటికీ కూడా ఇప్పుడు బయట పెట్టింది అనుకోవచ్చు. అది ఎలా నమ్మాలి మనం? వీళ్ళిద్దరి మధ్యలో ఫర్దర్ గా జర్నీ అనేది కంటిన్యూ అవ్వకుండా ఉంటే, ఒక వ్యక్తి బలవంతంగా నన్ను టార్చర్ చేసి నన్ను హెరాస్ చేసి నా మీద రేప్ చేస్తే అతను చూస్తే నాకు భయం వచ్చేస్తుంది అండి. నేను దరిదాపుల్లో పెడాలి అతనికి ఎదురుపడాలని కూడా నేను అనుకోను. అతను నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు, అప్పుడు నాకు ఎలాంటి అవసరం లేనప్పుడు నేను అంత కంటిన్యూ అవ్వాలనుకోనప్పుడు. కానీ వీళ్ళ మధ్య ఒక జర్నీ సాగింది. జర్నీ ఎలా సాగుతుంది? నీకు ఇష్టం లేకుండా జరిగింది అన్నారు, మిమ్మల్ని ఇలా చేశారన్నారు, అయినా సరే 4 ఏళ్ల పాటు జర్నీ సాగింది. ఇది ఒక వెర్షన్. ఆమెడు కంప్లీట్ గా ఏదో వేరే మోటోతోనే కేసు పెట్టిందని ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్, ఎక్కడైనా కూడా పురుషాధిక్య సొసైటీలో మహిళలు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఇలాంటి హెరాస్మెంట్ జరుగుతున్నాయి, లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నమాట కూడా వాస్తవం. చాలా చోట్ల ఇది చూస్తున్నాం రెగ్యులర్ గా. వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళని ఆఫర్ చేసి దానికి వాళ్ళు ఓకే అంటేనే నీకు ఇక్కడ కెరీరు, లేదంటే లేదు అన్నట్లుగా కొన్ని సందర్భాలు దానికి ఇష్టపడే ఒప్పుకుంటున్నారు కదా. నీకు కెరీర్ కావాలని అంటే నువ్వు పెట్టుబడిగా నీకు నీ కాదు నీ దగ్గర ఉన్నది నువ్వు ఇవ్వడానికి పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడిపోయిన తర్వాత రేప్ అనే మాట వాడద్దు. దాని మూలంగా ఏం జరుగుతుంది అంటే, నిజంగా రేపు గురైనటువంటి మహిళలకి జరిగేటువంటి న్యాయం జాప్యం జరిగింది. వాళ్ళు చెప్పేది నిజమా లేదంటే మీలాగే వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారా అన్నటువంటి సామాజిక కోణం, ఆలోచన కోణం కూడా మారిపోద్ది. నిజంగా బాధితులు అక్కడ బాధితులు కానీ మిగిలిపోతారు ఇట్లాంటి మోసపూరితమైన కేసుల మూలంగా. ఒక మహిళగా మద్దతు ఇవ్వాలని మాకు 100% ఉంది, కానీ ఈ కేసులో 100 సమస్యలు 100 సందేహాలు ఉన్నాయి మాకు. ఆ సందేహాలను పెట్టి ఎలా మద్దతు ఇవ్వాలని నాకే అర్థం కాని పరిస్థితి. సో మొత్తంగా అంటే దాదాపు దగ్గర దగ్గర నుంచి మనకి ఈ మధ్య కాలంలో అక్కడ శాంతి దగ్గర నుంచి మొదలు పెడితే మహిళలు బలవుతున్నారా, మహిళలు ఆట వస్తువులుగా వాడబడుతున్నారా, లేదంటే వీళ్ళు కామ్గా ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రయోజనం లేకుండా పోతుందా, ఇష్టపూర్వకంగా చేస్తున్నారా, లేదంటే కష్టంగానే ఉన్నారా, మొట్టమొదటిగా ఎందుకు వీళ్ళకి ధైర్యం రావట్లేదు, ఇలాంటి చాలా అనుమానాలు వస్తున్నాయి. ముప్పాళ్ళ గారు, ఈ ఇష్యూలో జానీ మాస్టర్ విషయంలో వీళ్ళిద్దరూ చేయాల్సింది ఏంటి? చిట్టి గారు మీ వాయిస్ రావట్లేదు, ఒక నిమిషం ముప్పాళ్ళ గారితో మాట్లాడిన తర్వాత మేబీ మీరు మ్యూట్ లో కూడా ఉన్నట్టున్నారు. ఒక నిమిషం
ఇప్పుడు లక్ష్మి ఒకటమ్మా, ఇప్పుడు ఆ మహిళలే కాదమ్మా, ఇవాళ చూస్తా ఉంటే కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా బలి అవుతున్నారు. పురుషులు కూడా ఈ లైంగిక వేధింపు అనే మాట మీద ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఆడాలు కూడా తయారైపోయారు సమాజంలో. కనుక ఒకే వన్ సైడెడ్ గా ఆ పురుషులంతా తప్పులు చేసి పురుషులు మృగాలుగా ఉన్నారు, అది జరిగే జరుగుతున్నాయి లేదంటారా. అలాగే అమ్మ ఆడవాళ్ళు కూడా పురుషుల్ని ఈ లైంగిక వేధింపు సాక్స్ తోటి వాళ్ళని వేధిస్తూ వాళ్ళని అలర్ చేస్తూ వాళ్ళ బదనాలు చేస్తూ పబ్లిక్ లో అలర్ పాలిటీ పౌరులు ఇస్తామని బ్లాక్ మెయిల్ చేసే సంఘటన కూడా చూస్తున్నాం, అనేక చూస్తున్నాం. సో ఈ విషయంలో ఏం చెప్తారు జానీ మాస్టర్ కానీ లేదంటే ఆమె, ఎందుకంటే మీ ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి. ఇందాక ఆవిడ చెప్పినప్పుడు మంచి మాట చెప్పారు జానీ మాస్టర్. ఈ జరిగింది ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పడం జానీ మాస్టర్, ఇవాళ జానీ మాస్టర్ కాదు, ఆ రోజు బిగినింగ్ మామూలు ఒక డాన్స్ మాస్టర్, ఇవాళ జానీ మాస్టర్ నేషనల్ అవార్డు పొందిన ఒక నాలుగు భాషలు చేస్తున్న ఒక నెంబర్ వన్ డాన్స్ మాస్టర్. ఈ అమ్మాయి చెప్తున్న సందర్భంలో ఆ బిగినరే అప్పుడే ఇంత జానీ మాస్టర్, ఇంత కాలిఫోర్నియా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు అతనికి. మరి ఆవిడ అంటే ఆ రోజు మరి చేయించగా ఇవాళ అతను పొజిషన్ పెరిగాడు, పెరిగినాక దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి ఇచ్చిన పద్ధతిలో కనపడతాడు అండి. అమ్మాయి ఆయనతో ట్రావెల్ చేసింది, కానీ మొత్తానికి ఈ మార్క్ పడిన తర్వాత ఇండస్ట్రీలో ఇప్పుడు తలెత్తుకోవాలన్నా తను రేపు ఇంకేదన్నా షోస్ చేసుకోవాలన్నా ఇక కొన్ని రోజుల పాటు కొన్నేళ్ల పాటు ఇలా బ్లాక్ లోకి వెళ్ళిపోవడం లాంటి ముద్ర మచ్చబడిపోయినట్టేనా? ఇప్పుడు ఇంతకు ముందు సలీం మాస్టర్ ఉండేవారమ్మా, ఆయన మీద అనేక ఆ టైంలో ఆయన మీద ఉండే ఆరోపణలు, అది తేలినాక ఆయన మొత్తం బాయ్కట్ చేశారు, అది కోర్టులో తేలింది. నిజమే ఈయన ఇంట్లోనే ఆఖరికంటే మర్డర్ కూడా జరిగింది, అక్కడ రేపే కాకుండా మర్డర్ కూడా జరిగింది. కనుక తేలింది, ఆయన మొత్తం బాయ్కట్ చేశారు. అంతవరకు తేలనంత వరకు దీంట్లో ఈ కేసు మాత్రం రైట్ అంటే కెరియర్ కూడా ఇందులో భాగమే కాబట్టి ఇప్పుడు ఇద్దరు కెరియర్లు, ఇద్దరు జీవితాలు, వీళ్ళది ఫ్యామిలీ ఉంటే వీళ్ళది, వాళ్ళది కూడా అలాంటిది. ముప్పాళ్ళ గారు పర్టికులర్ గా జానీ మాస్టర్ విషయంలో ఏమంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఆల్రెడీ చట్టం కూడా మహిళలకే రక్షణ కల్పించాలని చెప్పేసి అని వాళ్ళు సమాజంలో వివక్షతకు గురవుతున్నారు కాబట్టి అత్యాచారానికి గురైనటువంటి మహిళ యొక్క పేర్లు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ బహిరంగంగా కనుక ఎవరు చేసినా 2 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ చట్ట రూపకల్పన చేశారు. అంటే మహిళల యొక్క, ఎందుకంటే మహిళలు మీద వివక్షత కొనసాగుతుంది, వాళ్ళ తప్పు లేకపోయినప్పుడు కూడాను వాళ్ళ పేర్లు బహిర్గతం అయితే వాళ్ళని హేళనం చేసేవంటి పరిస్థితి సమాజంలో ఉత్పన్నం అవుతుందని చెప్పేసి అని అది చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆ సెక్షన్ యొక్క ఆబ్జెక్ట్ మారిపోయింది. డైరెక్ట్గా ఎవరైతే మేము విక్టిము బాధితురాలేమని చెప్తున్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు, రేపు చేసిందని చెప్పేసి అని వాళ్ళ ఐడెంటిటీని పబ్లిక్ ఇస్తా ఉన్నారు. కాబట్టి చట్టం ఏం చెప్తుంది, మహిళలకు శ్రేయస్సు కోసం వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ ఎవరు వేసినా కానీ శిక్షకు గురవుతారని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే వీళ్ళు వచ్చేసి మేమే బాధితులం అని చెప్తున్నారు. ఒకటి, ఇందాక మేడం గారు ఒకటి చెప్పారు, బెదిరించేసి అత్యాచారానికి గురి చేస్తే అప్పుడు మహిళలు లొంగిపోతారు. ఎస్, ఒకసారి, 2 సార్లు 3 సార్లు లేకపోతే 50 సార్లు 100 సార్లు అవుతుంది కదా అది. కాబట్టి బెదిరించి అత్యాచారానికి చేసిన లేదా నీ కుటుంబాన్ని చంపుతామని అత్యాచారం చేసిన అది రేపే, అది చట్టమే చెప్తుంది. బెదిరించి ఏం చేసినా కానీ అది అత్యాచారమే అని చెప్పేసి అని ఆమె విల్లింగ్నెస్ లేకుండా భయపెట్టి ఏ మహిళ మీద అయినా కానీ శారీరక సంబంధం జరిగితే అది రేపని చెప్తుంది, చట్టమే చెప్తుంది అది. కానీ నేను అనేది ఏంటంటే, అలా చేసిన తర్వాత 1 నెల 2 నెలలు 5 నెలలు 10 నెలలు మ్యాక్సిమం, కానీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు తర్వాత బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఆ రేప్ అనే పదానికి చట్టంలో ఇచ్చిన అంశానికి అసలు పొంతం లేకుండా పోతా ఉంది. ఎందుకంటే ఆధారాలు లేనటువంటి రేపు రేపు అవ్వదు కదా, మెడికల్ ఎవిడెన్స్ దానికి ప్రధానమైనటువంటి భూమిక అది. అది విదిన్ 24 అవర్స్లో నువ్వు చేస్తే
మెడికల్ ఎవిడెన్స్ లభ్యమవుద్ది. కాబట్టి ఆ మెడికల్ ఎవిడెన్స్ లేకుండా నువ్వు రేపు 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 అని అంటే చివరికి, ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం ఏ విధంగా సుప్రీంకోర్టు సైతం మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంశం ఎలాగైతే వచ్చిందో, అలాగే 498A కూడా ఎక్విటీలు ఎక్కువ వస్తామన్నాయి, పర్సంటేజ్ ఆఫ్ శిక్షలు పడే కేసులు తక్కువ అవుతున్నాయని మిస్యూజ్ అనే ఆలోచన ఎలా వస్తుందో, చివరికి ఈ రేప్ అనేది కూడా ఇది మిస్యూజ్ అవుతుందని చెప్పేసి అని న్యాయస్థానం దృష్టికి వెళితే, ఉన్నత న్యాయస్థానం దృష్టికి, వాటి మీద వచ్చేటువంటి తీర్పులు కూడా భిన్నంగా ఉండే ప్రమాదం కూడా లేకపోలేదండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, ఏ మహిళ మీద అత్యాచారం బలవంతంగా జరిగినా సభ్య సమాజం దాన్ని తప్పు పట్టాల్సిందే. మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ లేకుంటే మహిళల మీద జరిగే వేధింపులు కానీ డెఫినెట్ గా ఖండించాల్సిందే. కానీ అలా పెట్టడం ద్వారా తప్పుడు కేసులు లేకపోతే జాప్యం జరిగిన కేసులు పెట్టడం ద్వారా ఏమవుతుంటే, ఇది ఆ ఈ చట్టమే ఆశాస్పదంగా మారిపోయింది. అవకాశాలు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఈ లొసుగుల్ని వాడుకునేలాంటి పరిస్థితికి కారణమైతే రేపు ఎలా అవుతుంది? ఇప్పుడు మొన్నటి మొన్నే మనం చూసాం, అంతేకాకుండా ఒక పిల్లకి నిజంగా అన్యాయం జరిగితే మనం స్పందించే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇది నిజమా అబద్ధమో బాధ ఈ అనుమానాలతో స్పందించే అవకాశం కూడా లేకుండా పోతుంది. దీంట్లో లక్ష్మి గారు అది ఒకటే కాకుండా అనేకమైనవి ప్లే చేస్తూ ఉంటాయి. ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతీకార వాంఛలు, లాంటి వ్యక్తిగత కక్షలు ఈ మధ్యకాలంలో దీంట్లో కూడా ప్రధాన భూమిక పోషిస్తా ఉన్నాయి అనేది మనకు కనబడతా ఉంది. అది రాజకీయమో ఉండి, ప్రొఫెషన్లో వృత్తుల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు కానివ్వండి, వృత్తుల్లో ఉన్నటువంటి జలసీ కానివ్వండి, ఇవి కూడా కొంత ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి దోహదపడుతున్నాయి అనేది కొన్ని అనుమానాలు అయితే స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని పట్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరైతే ఇప్పుడు కేసు కట్టినంత మాత్రాన జానీ మీదో ఇంకొకళ్ళ మీదో ఇంకోళ్ళ మీదో కేసు కట్టినంత మాత్రాన నేర నిరూపణ అయినట్టు కాదు. ఎంచేతంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, తీసుకోదగిన నేరాలు అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఫిర్యాదిస్తే ఇది తప్ప ఒప్ప అని ముందు మీరు నిర్ధారించే హక్కు లేదు. ఫస్ట్ కేసు నమోదు చేసి మీరు విచారణ ప్రారంభించేసి తప్పైతే ఫాల్స్ అని వేయండి, నిరూపణ అయితే ఛార్జ్ షీట్ వేయండి అని చెప్పింది. కాబట్టి ఎవరు తప్ప ఒప్ప అనేది ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకుని నిర్ధారించే అధికారం చట్టం. సరే, మీరు అన్నట్టుగా ఇది ఇదంతా కూడా విచారణకు వచ్చినప్పుడు మీద అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు, కానీ చట్టంలో కూడా ఉన్న రకరకాల అంశాలు అంటే లివింగ్ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారు, లివింగ్ రిలేషన్లో కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుందా లేదా తెలియదు, రాజ్తరుణ విషయంలో అదే, ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తే ఈవిడ రిలేషన్ ఈవిడికి ఆయన రిలేషన్ ఆయనకి అది బ్రేకప్ చేసుకోవచ్చా లేదా, మళ్ళీ కోర్టులు ఏం చెప్తాయి, మళ్ళీ ఇప్పుడు దాన్ని రేప్గా మార్చి నన్ను ఇబ్బంది పెట్టారు లేదంటే మా పెళ్ళి అయిందని, ఇన్ని అంశాలు ప్రజలు భరించాల్సిందేనా? ఇవి తెచ్చి వీళ్ళు వీడియోల ద్వారానో లేదంటే కేసుల ద్వారానో సమాజం మీద వదులుతుంటే దీన్ని చూస్తూ ఇలా ఉండాల్సిందేనా? సెన్సిటివ్ ఇప్పుడు మన చిట్టి గారు అన్నట్లుగా నిజమైన సెన్సిటివ్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోయేలాంటి పరిస్థితికి కారణం అవట్లేదా? మహిళల పట్ల ఆ సున్నితత్వంగా చూసే విషయం ఎలా మారిపోతుంది? ఒకటి మేడం గారు, ఆల్రెడీ ఇటీవల కాలంలో ఒక కొంత వింత వాదన ఒకటి వస్తూ ఉంది, రంకు చేయడం అనేది చట్టబద్ధత కల్పించింది సుప్రీంకోర్టు, కాబట్టి దాన్ని నేరంగా పెట్టలేదు, కాబట్టి ఇది చట్టబద్ధత ఉందనే వింత వాదన ఒకటి వస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఏమందంటే దాంట్లో ఇది సమాజానికి ఇబ్బందికర, సమాజం ఆమోదించిన అంశమే ఇది అని చెప్పి చెప్తూ, ఆ 477 ఏదైతే అడల్టరీ ఉందో, అడల్టరీలో ఉన్న అంశం ఇంకోటి కూడా ఉంది,
దాంట్లో మగవాడికి మాత్రమే శిక్ష పడుద్ది, ఆడవాళ్ళకి శిక్ష పడదు అని ఉంది దాంట్లో. ఇది ఆర్టికల్ 21కి విరుద్ధమైన అంశం. ఇది చట్టం ముందు అందరూ సమానమని చెబుతున్నప్పుడు ఇద్దరూ తప్పు చేస్తే మహిళకే ఎందుకు శిక్ష పడదు, మగవాడికే ఎందుకు శిక్ష వేయాలి అని చెప్పేసి అని కూడా డిస్కస్ చేసింది దాంట్లో చేసి ఈ అంశం అనేది తప్పు. ఈ గ్రౌండ్ మీద ఇది ఈ సెక్షన్ కింద రాదు కానీ ఇది సర్వసభ్య సమాజం అసహించుకునే అంశమే. కానీ ఆ గ్రౌండ్ మీద విడాకులు తీసుకునే హక్కు ఉంది, అది క్రూయల్టీ కింద రైట్ అని కూడా ఆ తీర్పులో ప్రస్తావించిన అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సుప్రీం కోర్టు దాన్ని బ్రహ్మాండమైన చర్య అని చెప్పలా. ఓకే, దీంట్లో ఈ చట్టం నేను విన్నది ఎంతవరకు కరెక్ట్ అని అంటే, ఒక ఒక అమ్మాయి తన భర్త కాకుండా పరాయి మొగాడుతోటి తనకి వాళ్ళిద్దరికి అంగీకారం అయితే ఆ అమ్మాయి అతనితోటి ఉండొచ్చు. ఇక్కడ భర్తతో ఉంటూ కూడా పరాయి మగవాడితోటి ఇద్దరు అంగీకారం అయితే ఉండొచ్చు, దానివల్ల కేసు లేదు అని విన్నాను. అమ్మాయి అలా ఉండొచ్చా? అలా చట్ట ప్రకారం అలా లేదు గారు. మేబీ అది 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 ఇక్కడ ఇక్కడ చర్చనీయాంశం కాదేమోలే, కానీ మళ్ళీ మరో సందర్భంలో దాని గురించి ఎడల్టీ మీద ఒప్పని ఎడల్టీ కొనసాగించుకోండి సుప్రీంకోర్టు లైసెన్స్ ఇవ్వాల తప్పని చెబుతూనే దానికి ప్రత్యామ్నాయంగా అది క్రూయల్టీ కిందే వస్తుంది, దాని మీద బేస్ చేసుకుని విడాకులు తీసుకోమని చెప్పింది. ఎగ్జాక్ట్లీ, ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోమని చెప్పింది అంతే. రైట్ అరుణ గారు, రైట్ ఉప్పాళ్ళ గారు, ఉప్పాళ్ళ గారు, చిట్టి గారు, చిట్టి గారు, ఈ విషయాన్ని వెంటనే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెంటనే రియాక్ట్ అవ్వడం, లేదంటే పొలిటికల్ పార్టీగా జనసేన కూడా రియాక్ట్ అవ్వడం, సస్పెండ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక్క నిమిషం, అరుణ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. అరుణ గారు, జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు, అతన్ని పార్టీగా, ఐ మీన్ పార్టీకి దూరంగా ఉంచారులేండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇండస్ట్రీ గురించి మీరు చెప్తారు. అరుణ గారు మీరు ఏమంటారు ఫైనల్ గా జానీ మాస్టర్ విషయంలో? మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి. నా వాయిస్ వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే, చెప్పండి. తప్పు అనేది నిజంగా జరిగి ఉంటది, ఎవరి వైపు నుంచి జరిగినా సరే శిక్షించాల్సిన విషయమేనండి. జానీ మాస్టర్ గారు కనుక ఈ విషయంలో నిజంగానే కనుక తప్పును, తను తప్పు చేశాడని ఆ అమ్మాయి కనుక ప్రూవ్ చేయగలిగితే, ఇప్పుడు అమ్మాయి ఏ సెక్షన్ల కింద అయితే కేసు పెట్టిందో, ఒకటి మత మార్పిడి, రెండు బ్లాక్ మెయిలింగ్, మూడు రేపు, అలాగే వాళ్ళ వైఫ్ వచ్చి ఇంటికి వచ్చి కొట్టింది అని, అలాగే ఏదో అవకాశాలు రానికుండా చేస్తారు, ఇలాగ దాదాపు 6 సెక్షన్ల కింద ఏదో కేసులు పెట్టిందండి ఆవిడ. వీటన్నీ కనుక అందులో ఏది ప్రూవ్ అయినా ఆ సెక్షన్ కింద అతను శిక్షారుడే 100%. కానీ ఇక్కడ చాలా సమస్యలు, ఈ ఆమె పెట్టినటువంటి కేసులో అన్ని సందేహపు వేళ్ళు ఆ అమ్మాయి వైపే చూపిస్తున్నాయి, కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది తేలాలి. దాని నుంచి మేము ముందు ఒక మహిళకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం, కాబట్టి మేము పార్టీ కార్యక్రమాల నుంచి ప్రస్తుతానికి ఆయన్ని దూరంగా పెట్టాము. డెఫినెట్ గా రేపొద్దున ఆయనే తప్పు చేశాడు అని తెలిస్తే, నిరూపణ అయితే 100% ఆయన సస్పెన్షన్ కూడా చేస్తారు పార్టీ నుంచి. ఇన్ కేస్ ఆవిడే కక్షపూరితంగా వేరే ఏదో రాజకీయ వేరే ఉద్రేకాలతోటి ఆవిడని ఎవరో రెచ్చగొడితే వచ్చి పెట్టింది అని చెప్పేసి అని కనుక తేలితే మాత్రం 100% జానీ మాస్టర్ గారిని మేము సపోర్ట్, జానీ మాస్టర్ గారికి ఇస్తాము. అంటే తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా పెరుగుతున్న ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఆ అమ్మాయి అతనితో ట్రావెల్ చేసింది, తను చీఫ్ మాస్టర్ అవ్వాలని కోరుకుంది, అవ్వలేదు, అవ్వలేకపోవడానికి అవ్వకపోవడానికి జానీ మాస్టర్ కారణం, తన ఎదుగుదలకు ఆయనే అడ్డుకున్నాడు, నాకు ఆయన దగ్గర నేను పనిచేశాను, నాకు అవకాశం చీఫ్ అవ్వాలని అవకాశం ఆశ కోరిక ఒప్పుకుంటే తీవ్రంగా తప్పు, కానీ అవకాశం రాలా, తనకు ఆ ఛాన్స్ రాలేదు. ఆ రాకపోవడానికి కారణం జానీ మాస్టర్ అనే ఒక అత్య ద్వేషంతో ఇలాంటిది ఆ 4 ఏళ్ళ తర్వాత ఇలాంటి స్పష్టంగా అర్థమవుతుంది మీకు విశ్లేషించుకుంటే. అరుణ గారు, ఒక నిమిషం చిట్టి గారు, సరే ఆయన కోణంలో చెట్టి గారు, ఇదంతా అంటే ఇండస్ట్రీ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడెక్కడ కక్ష కడతారు, ఎక్కడెక్కడ బురద జల్లుతారు అనేది కాకపోతే ఆయన ఇంకొక అంశం కూడా లేవనెత్తున్నారు. రేపు ఇంకొక పెద్దవాళ్ళ పేరు, ఇంకో పెద్దవాళ్ళ పేరు ఇవే తీసుకొచ్చేస్తే మేబీ అందులో వాస్తవాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎందుకంటే వరుస పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి.
చెప్పాను కదండి, ఈ మధ్య రాజకీయాల్లోకి లైంగికత్వం వచ్చేసింది. ఆఫ్టర్ 2014-19 ఎపిసోడ్ తర్వాత నుంచి కూడా రాజకీయాల్లోకి లైంగికత్వం వచ్చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఇట్లాంటి విషయాలను మనం చర్చించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. జరిగిన మంచి ఏంటి, జరగాల్సిన మంచి ఏంటి అనే కాన్సెప్ట్, లేదా జరిగిన చెడు ఏంటి, చేసిన చెడు ఏంటి అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి ఏదో అవసరం లేని విషయాలను నాలుగు గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను తీసుకొచ్చి నలువీధుల్లో పెట్టేసే పరిస్థితి వాళ్ళ నెలకొంది. కాబట్టి డెఫినెట్ గా ఈ విషయం మీద మనం పెద్ద ఎత్తున చర్చించుకోవాల్సిన అంశమే అయితే రానున్న రోజున ఇంకా పెద్ద ఎత్తున వస్తాయి ఇట్లాంటివి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అయితే పెట్టిందో, లేదా ఆ అమ్మాయి వెనకాల ఉన్న వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పెట్టించారో, అది 100% సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. ఏంటి, జానే మాస్టర్ డిపెండ్ చేయాలి అక్కడ. లేదు, నిజంగానే ఆ అమ్మాయి కనుక బాధితురాలి అయ్యి ఉంటే అవకాశాలు రానికపోతే అవకాశం ఇట్లాంటివి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా ఒక పురుషుడు తనకన్నా కింది స్థాయి మహిళ మీద పక్షం కడితే అది ఏ కారణమైనా అవనివ్వండి, సపోజ్ అవకాశాలు రానియకుండా ఎదగనీయకుండా చేయగలరు. అవి చాలా ఎగ్జాంపుల్స్ మేము చూసాము రెగ్యులర్ లైఫ్ లో కూడా, మేము కూడా కొన్ని సందర్భాల్లో ఫీల్ అవుతూనే ఉన్నాం. కాబట్టి దాన్ని మేము తోసుకొచ్చాం, ఒక మహిళని వాంటెడ్ గా తొక్కేయాలనుకుంటే చేయగలరు. కానీ ఇందులో రేప్ అనే పదం వాడడం తప్పు అంటున్నాను నేను. ఆ రేప్ అనే పదం ఎందుకు వచ్చింది, రేప్ అనే పదం నీ దగ్గర ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు బయటికి, ఆ రేప్ అనే పదం ద్వారా నువ్వు ఇన్ని రోజులు ఎలా ట్రావెల్ చేయగలిగా ఒక వ్యక్తితోటి, ఇది పెద్ద ఎత్తున మనం చర్చించుకోవాల్సిన అంశం. రానున్న రోజుల్లో కూడా మన ఆదిమూలం గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆవిడ పోమన్నాడు, అక్కడ జరిగిన వీడియోలు ఎక్కడ ఆవిడ ప్రతిఘటిస్తున్నట్టుగా కనిపించలేదు. ఆ వీడియో రిలీజ్ అయిన వీడియోలు ఎక్కడ ఆవిడ ప్రతిఘటిస్తున్నట్టు కనిపించట్లేదు, ఆమె సమ్మతంతోనే జరిగినట్లు కనిపించింది. దీన్ని రేప్ అని ఎలా పెట్టగలరు అక్కడ సెక్షన్ కింద? చట్టాల్లో మార్పు రావాలి, సమాజంలో కూడా మార్పు రావాలి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన విషయం ఏది డెఫినెట్ గా రానున్న రోజులు, ఎందుకంటే ఇది రాజకీయంగా ప్రభావం చూపిస్తుంది. జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా నిస్వార్థంగా తను సంపాదించిన రూపాయలో పావుల సొసైటీకి పెట్టే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి వాళ్ళ బ్లాక్ మార్క్ వేసుకున్నాడు. ఆ బ్లాక్ మార్క్ నిజంగా బ్లాక్ మార్కా లేదా బురద చల్లారా, దాన్ని కడుక్కోవడానికి ఆయన జీవితకాలం సరిపోతుందో లేదో కూడా తెలియదు. ఆ అమ్మాయి సేఫ్, ఆ అమ్మాయి ప్రాపర్ ఎక్కడో, ఆ అమ్మాయి ఫేస్ పెద్దగా తెలియదు, ఆమె పెద్దగా ఫేమ్ ఉన్న పర్సన్ కాదు కాబట్టి ఎక్కడో అంత ఆ అమ్మాయి ప్రాపర్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న అవకాశాలు చేసింది, లేదంటే ఆమె తగ్గట్టు లైఫ్ ఏదో ఆమె ఎదుర్కొంటుంది. బట్ ఇక్కడ ఒక లైఫ్ అంటే సెటిల్డ్ లైఫ్ అయిన లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ అటు కాకుండా కింద పడేశారు, వాంటెడ్లీ చేశారు. ఖచ్చితంగా రైట్ అండి. కాబట్టి ఏది ఏది నిజం, ఏది నిజమైన మరక, ఏది చల్లిన మరక అని తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అందరం కూడా ఒక విషయాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి, ఏంటంటే మగవాళ్ళందరూ రావణాసురుడు దుర్యోధనుడు దుశ్శాసనులు కాదు, ఆడవాళ్ళందరూ సతీ అనసూయులు సతీ అరుంధతులు కాదు. అక్కడ తప్పులు ఉన్నారు, ఇక్కడ తప్పులు ఉన్నారు. ఇది ఆ దృష్టితో మనం ఏది కరెక్ట్ అది ఒకళ్ళ మీద టోటల్ గా వన్ సైడెడ్ గా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఏ విషయాన్ని ఖచ్చితంగా సమన్వయంగా ఆలోచించుకుని ఒకటి విశ్లేషించుకుని చెప్పాల్సి, ఒకళ్ళని దోషి చేయడం ఇవాళ ఉన్న పరిస్థితి అంత సమాజాలు తయారైపోయింది. పరిస్థితుల్లో లక్ష్మి గారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇటువంటి తప్పుడు కేసుల విషయాలలో, లేదంటే మంచి కేసు అయితే ఓకే, తప్పుడు కేసు ఎలా తెలుస్తుంది? అదే కదా ఇక్కడ మంచి కేసు, మంచి కేసు కాంది. ఇప్పుడు విచారణ తెలుద్దండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారణలో నిర్ధారణ అయిన తర్వాత ఇది ఫాల్స్ కేసు పెట్టారని నిర్ధారణ అయితే ఫాల్స్ కేసు అని రిఫర్ చేయడం కాదండి. ఎవరైతే తప్పుడు కేసు పెట్టారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కావాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయకపోతే మార్పులు ఆ సెక్షన్స్ కావాలి. ఇలా బ్లాక్ ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళు కఠిన శిక్ష పడే చట్టంలో ఉంది. ఉంది అది ఫాల్స్ కేసు ఇచ్చిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలని. కానీ పెద్దగా ఇక దీన్ని వీళ్ళు వాళ్ళు వదిలేస్తారు, ఈ లోపుగా రచ్చ జరగాల్సింది రచ్చ జరుగుతూ ఉంటుంది. నిజమైన బాధ్యతలు ఉంటేనేమో వాళ్ళు ముందుకు రాలేరు. ఇవన్నీ చూసిన తర్వాత మాదేమవుతుందో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అసలు కనీసం ప్రూఫ్స్, ఆధారాలు, వీళ్ళ చాట్లు బలవంత పెట్టినట్టో లేదంటే అంటే ఏం జరిగింది అనేది బయటికి రావాలి. అసలు మరి అంటే ఒక రకంగా ఆ విచ్చలవిడితనం ఎక్కువైపోయి నిజంగా మహిళలే మహిళల్ని అసహించుకునేలాంటి పరిస్థితులకు కూడా కొంతమంది మహిళలు దిగజారుతూ ఉండడం, అంటే సత్యవేడ చూసిన తర్వాత అయితే నిజంగానే భర్త ఎలా ఆ కెమెరా ఇచ్చి వీడియో తీసుకో మళ్ళీ అని చెప్పి పంపించాడో, ఆవిడెందుకు ఆ వీడియో తీసుకోవడానికి వెళ్ళిందో, ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తే అసహ్యం వేసేలాంటి పరిస్థితులకు కారణమవుతున్నాయి. రేపు రాజకీయాల్లోకి ఎవరైనా వెళ్ళాలన్నా, సినిమాల్లోకి వెళ్ళాలన్నా, మీడియాలోకి రావాలన్నా, ఎక్కడైనా సరే మహిళ అసలు ఏ ఉద్యోగం చేయాలన్నా భయపడేలాంటి పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి
నిజంగా మహిళలు చాలా అలర్ట్గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అలాగే మగవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. దొరికారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే రేపు ఏమైనా జరగవచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనేది అయితే అర్థమవుతుందండి. ఎనీవే మగవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఒక అమాయకుడు, అమాయకులేం కాదులేండి, అమాయకులేం కాదు అంటే బయటకు వస్తే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అమాయకంగా చిత్రీకరించబడుతున్నారు, కానీ అంటే బలహీనంగా కనిపించిన ఎవరినైనా మనం చెరబట్టవచ్చు అంటే వాళ్ళకి 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత బలం వచ్చిన తర్వాత ఇలా మారుతుంది అనేది కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోగలగాలి. ఎనీవే రెండు పక్కల ఉన్నాయమ్మా, రెండు పక్కల మధ్య ఒక అమ్మాయి ఒక అతను పాప కష్టపడి కూలీనాలు చేసి ఆ అమ్మాయి చదువులో ఇంట్రెస్ట్ ఆ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళి చదువుకుని ఉద్యోగం వచ్చినాక ఇతను పక్కన పెట్టుకోండి పెళ్లి చేస్తుంది. థ్యాంక్ యూ చిట్టి గారు. మొత్తానికి జానీ మాస్టర్ ఈ విషయంలో ఎలా బయటపడతారు, మరి ఈ అమ్మాయి ఎలాంటి ఆధారాలు చూపించబోతుంది చూద్దాం. ముప్పాళ్ళ గారు, అరుణ గారు, ధన్యవాదాలు. ఇవి ఈ డిబేట్ చూస్తూనే ఉండండి. మా న్యూస్ నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.